పాలైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. దీంతో జంగారెడ్డిగూడెంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అదేవిధంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తీర్మార్ కొడుతూ బాణసంచ కాలుస్తూ ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది నాయకులు కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేసి వారి సంతోషాన్ని వ్యక్తం పరిచారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు దాసరి శ్యామ్, చంద్రశేషు, పగడం సౌభాగ్యవతి, మున్సిపల్ కౌన్సిలర్ తలగారపు జ్యోతిలు మాట్లాడుతూ చంద్రబాబు మధ్యంతర బెయిల్పై బయటకు రావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని త్వరలోనే క్యాష్ పిటిషన్లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండెడ్డి కిషోర్, తూటికుంట రాము, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామకుమార్, పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, చిట్రోజు తాతాజీ, కన్నా కృష్ణ, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా ఈ వేళ బయటికి వస్తున్నారు. మరి న్యాయం ఎక్కడుంటే న్యాయం అక్కడ గెలుస్తుంది. మరి మేము బెయిల్ పెట్టకుండానే రోజున మరి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందంటే మరి భగవంతుడు ఆయన అందరూ ఉన్నాడు. మరి అలాంటి కేసులు ఎన్ని పెట్టినా సరే అదనకుండా పెదనకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు మరి జైల్లో ఉండి నా ప్రజల కోసం నేను ఏదైనా చేస్తా, ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి 24 రోజుల పాటు బెయిల్ మంజూరు చేయటం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఎంత ఆనందదాయకం. ఎవరైతే 52 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి కోసం మద్దతుగా నిలిచినటువంటి భారతీయులందరికి, ప్రతి ఒక్క ప్రవాసాందరికి, విదేశీయులకి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు మా నాయకుడికి మధ్యంతర బెయిల్ వచ్చింది. అది సంతోషకరమైన వార్త. ఇంకా అయినా న్యాయం మా వైపే ఉంది. మళ్ళీ మాకు బెయిల్ వస్తుంది, అదే విధంగా క్రాష్ కూడా కొట్టేస్తారు. ఆ క్రాష్ కొట్టేయడం గురించి మేము ఎదురు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి రావడం మాకు ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంది. అందుకే ఈ రోజు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా పాలాభిషేకం కూడా ఏర్పాటు చేయడం